Watching Kanchana Muni 4. రాత్రి పరిచయం అయ్యాడు అన్న, చాలా మంచివాడు అండ్ గుజరాతీ వాడు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ విత్ యూ అండ్ వే అక్క అండ్ రాత్రి ఇద్దరు కప్పులు. హాయ్ మై పీపుల్ సీయింగ్ యూ. ఓకే ఓకే మర్చాను. ఇప్పుడు ప్రస్తుతం ఆ ఊరు వెళ్తున్నాం మౌంట్ అబూ నుండి. మంచి కప్పులు. రాత్రి అంతా మేమిద్దరం వాళ్ళిద్దరూ కలిపేసి కారులో కూర్చొని ఊరంతా తిరిగేసాం. నైట్ రైడ్ వేసాం గట్టిగా. అరే ఎట్రా ఎటు? ఓ హాయ్ బాయ్ బాయ్ బాయ్. అచ్చే హోటల్ అచ్చే హోటల్ बाय बाय. हाँ 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 ओके ओके या बाय. होटल विल्ला ग्रोह बोटिक होटल. 150 किलोमीटर नॉट 3 आवर्स 150 किलोमीटर ओके चल लेट्स गो. इटू ఆడుతుంది రా, ఆడు తొక్కేస్తాడు మనం మళ్ళీ మిస్. ఇటు ఆగి ఇన్ని క్రాస్ చేసేస్తా ముందు. ఇప్పుడు ఇటు నైస్ ప్లేస్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మౌంట్ అబూ గురించి, ఇది ఇక్కడ లోకల్ అరకు లాంటిది. వైజాగ్ దగ్గర అరకు ఉంది కదా, సేమ్ అలాగే సేమ్ టు సేమ్. రాజస్థాన్ నుంచి గుజరాత్కి మధ్యలో ఉంది టూరిజం ప్లేస్ అంతే. ఏ లేదు, ఇవన్నీ హోటల్స్ కనపడే అన్ని హోటల్స్. అన్ని ఊర్లో అయితే ఏం లేవు అసలు, మొత్తం హోటల్స్ హోటల్స్ హోటల్స్. అండ్ వాళ్ళు మా దగ్గర ఇంకా వెనకాల 2 సీట్లు ఖాళీ ఉంది కదా కారులో, మీలో ఒకళ్ళు ఎక్కేయండి. అందుకు రిస్క్ అయిందంటే నేను ఎలాగో తోలాలి బైక్, సో నేను వెళ్ళని చెప్పా. సాయి గారు అయితే మరి వెళ్ళరా వీళ్ళు ఎక్కారా అంటే వద్దన్న, అసలు ఇండియా మొత్తం మనం బైక్ మీద తిరగాలి అలా వద్దు అని చెప్పి మళ్ళీ బైక్ ఎక్కాడు. వాళ్ళ కారులో వాళ్ళే వెళ్తున్నారు, మా బండిలో మేమే వెళ్తున్నాం. ఓహో ఆ నైబర్స్ వాళ్ళు కూడా మంచి కప్పుల్. బట్ కొంచెం సాడ్ ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకరికంటే ఒకళ్ళకి పిచ్చి. బట్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే అబ్బాయి ఏమో యుఎస్ వెళ్ళిపోతున్నాడు, అమ్మాయి ఏమో ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది. సో లవ్ చేసుకుంటే ఒకరినొకళ్ళు వదిలేసి దూరంగా ఉండలేం కదా అని వీళ్ళిద్దరూ తెగ ఫీల్ అయిపోతుంది. కారులో ఒక ఏంజెల్ లాగా రూఫ్ ఓపెన్ చేయించి ఏంజెల్ లాగా నుంచి పెట్టి మౌంట్ అబూ మొత్తం తిప్పాను తనని. తన పేరు విశ్వ అండ్ షీ ఈజ్ వెరీ క్యూట్ అండ్ మై లైక్ మై సిస్టర్ అనమాట. సో రాత్రి నుండి సిస్టర్ అని పిలుస్తుంటే ఫస్ట్ టైం అలా వింటున్నాను. ఇలా ఇండియా మొత్తం రైడ్ చేసే వాళ్ళతో నేను చూస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను అని చెప్పి భలే మాట్లాడింది రాత్రి అంతా.
హోటల్ వాడు చెప్పాడు అండ్ ఆ హోటల్ ఓనర్ వింటర్లో అయితే అంట ఇది అసలు మొత్తం మంచుతో ఇదే మూసిపోయి ఉంటుందంట. మార్నింగ్ టైము బైక్ లైట్ వేసుకుని వెళ్ళాలంట, కార్ కానీ బైక్ కానీ అంత కూలింగ్ ఉంటుందంట అండ్ మైనస్ డిగ్రీస్ ఉంటుందంట కూలింగ్ కూడా. అండ్ మళ్ళీ నైట్ టైం అయితే పైకి వింటర్ టైంలో అలో చేయరంట బికాస్ రోడ్డు కనపడదు కదా. సో రోడ్డు కనపడదు, వీళ్ళు ఎందుకు వచ్చింది రిస్క్ అని చెప్పి నైట్ అయితే పైకి పంపారు అండ్ డౌన్ కిందకు కూడా పంపారు నైట్ అయితే ఈవినింగ్ 6 దగ్గర నుంచి. ఈ ఇలాంటి టైంలో అయితే ఇది అక్టోబర్ మంత్, సో ఇలాంటి టైంలో అయితే ఏ టైంలో అయినా వెళ్ళిపోవచ్చు, ఏ టైంలో అయినా దిగిపోవచ్చు. ఇలా చెట్టు నీడలు ఇలా పడితే ఆ ప్లేస్లో గుంట ఎక్కడ ఉందో ఏమో అదొక అది కనపడదు మనకేమో హెల్మెట్లో నుంచి. అక్కడ నాగి బటర్ మిల్క్ తాగాలి ఫుల్ హ్యాంగ్ ఓవర్. అరే బటర్ మిల్క్ అడగరా. అందుకే దీని పేరు అబ్బు అని పెట్టారు ఎవరా. పక్కన పక్కన ట్రైన్ వెళ్తుంది, ఏంటో రోడ్డు ఇలా ఉంది ఏంటో. ఓ ఇక్కడ ఇక్కడ ఆటో చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో, ఇదే ఆటో. అది క్లైమేట్ కండిషన్ మళ్ళీ తగ్గిపోయింది, ఫుల్ ఎండ, కూలింగ్ పోయింది అంతా. కూలింగ్ అంతా కొండ మీదే, ఇక్కడ ఏం లేదు అసలు కూలింగ్. మళ్ళీ చోట్ల స్టార్ట్ వాళ్ళు వెళ్ళేది 150 కిలోమీటర్సే. సో చాలా తక్కువలో తక్కువ రైడింగ్, ఎందుకంటే ఆ ఊర్లో ఎంబ్రాయిడరీ చేయించుకుందాం అనుకున్నాం కదా. ఇప్పుడు మేము వెళ్ళేపాటికి ఇంకా ఇప్పుడు టైం ఎంత అయిందిరా? ఇప్పుడు 11 అయింది. మేము మేబీ టూకి 2:30కి అలా వెళ్తాం అనుకుంటా. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అది 2 అవర్స్ పైనే పడుతుందంట, 2 షర్ట్లు నా జాకెట్ సాయి జాకెట్ 2 చేయడానికి. సో 2 అవర్స్ పడుతుందంట. సో అక్కడ 2 అవర్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ 4-5 అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అవ్వాలి ఇంకా 300 కిలోమీటర్స్. మళ్ళీ నైట్ ఎందుకు వెళ్ళటం వద్దులే. ఇంకా వాళ్ళ ఊర్లో చిన్న హోటలే ఉందంట. నేను చెప్పా ఎలాంటి కండిషన్ అయినా మేము తీసుకోగలం, ఒకరోజు 5-స్టార్ హోటల్లో పడుకుంటాం, ఒకరోజు రోడ్డు మీద పడుకోమన్నా పడుకుంటాం, చెప్పలేము ఇట్స్ డెస్టినీ పర్లేదు. ఇప్పుడు అది ఈ ఇది టీషర్ట్ జాకెట్ మీద ఎంబ్రాయిడరీ చేయించుకోవాలంటే అల్లూరు వెళ్ళాలి, ఆ అల్లూరు వెళ్తే 2 గంటలు ఉండాలి, 2 గంటలు ఉంటే కన్ఫామ్గా హోటల్ తీసుకొని వెళ్ళిపోవాలి. అక్కడ హోటల్ తీసుకొని ఏం చేయలేము, అక్కడ చిన్ని హోటల్ ఉందంట చూద్దాం. అట్లా ఉన్నా పర్ల పని చిన్న పెట్టేసినా చాలు పొడిపోతాం. అంటే ఏం లే ఈ జర్నీలో ఇంకా రెస్ట్ అనుకోవాలి అంతే. చూద్దాం వీడి దృష్టిలో చిన్న హోటల్ అన్నాడు, మరి అక్కడ వెళ్ళాక ఎలా ఉంటుందో చూద్దాం. చూరు 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 పోలీస్ హైవే వచ్చింది, చాలా బాగుంది రోడ్డు. సో ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోతాం అనుకుంటా. ఓ 50 మీటర్స్కి పోలీస్ జీప్ ఉంది ఇక్కడ. ఇప్పుడు పోలీస్ జీప్ చూసామా, మళ్ళీ అది రైట్ సైడ్లో ఇంకా పోలీస్ జీప్.
ఒకటి బాబా పెట్రోల్ అయిపోయింది, కరెక్ట్గా రిజర్వ్ అయిపోయింది, రిజర్వ్లో పడింది బండి, పెట్రోల్ బంక్ దొరికింది. కానీ డిగ్రీ స్వైపింగ్ ఉండాలిగా. స్వైపింగ్ ఏ కార్డు స్వైపింగ్ అమ్మో వెతికిచ్చారా బాబు. ఆంధ్రప్రదేశ్ అయ్యా ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ లడాక్ లడాక్ సార్ జమ్మూ జమ్మూ సార్ అది కన్యాకుమారి చూద్దాం చూద్దాం. ఇబ్బో ఈ ఊరు మొత్తం బంకులే, నేను అసలు బంకులు ఎక్కడ దొరికితేరా బాబు రిజర్వ్లో పడిపోయింది అనుకున్నా. బంక్ ఈ ఊరు మొత్తంలోనే ఒక 9 or 10 బంకులు ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ బంక్ వచ్చింది భారత్ పెట్రోలియం వెనకాల ఇండియన్ ఆయిల్ అబ్బో దాని తర్వాత రిలయన్స్ అనుకుంటా రిలయన్స్ బంక్ దాని తర్వాత అబ్బో పెద్ద పెట్రోల్ బంక్ ఊరు అనుకుంటా. మళ్ళీ భారత్ పెట్రోలియం మళ్ళీ ఇండియన్ ఆయిల్ మళ్ళీ రిలయన్స్ ఏంటి ఇల్లు బంకులు థ్యాంక్స్ ఫర్ విజిట్ విజిట్ అగైన్ మౌంట్ అబూ రోడ్ ద మ్యూజిక్ వాళ్ళ సాంగ్ ఉంది కదా వాళ్ళిద్దరు బైక్ మీద వెళ్తారు అల్లా నరేష్ సర్వానందనే మేమిద్దరం కూడా అంతే ఇప్పుడు ప్రపంచానికి వస్తున్నాం. అదేం బైక్ మీద పర్ఫెక్ట్ సాంగ్ అసలు ఇది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ సాంగ్ ప్రపంచంలో ఉన్నదని నిర్ణయించుకోవా డెస్టిని. వాళ్ళు వాళ్ళు కప్పులు అక్కడికి రావటం ఏంటి, మేము అక్కడికి వెళ్ళటం ఏంటి, అదే హోటల్లో దిగటం ఏంటి, వాళ్ళు మాతో కలవటం ఏంటి, నైట్ అంతా రోడ్డు మీద రోమింగ్ ఏంటి, పొద్దున్నే మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళటం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాము, వీళ్ళు ఎక్కడ వాళ్ళు ఎలా పరిచయారు, ఇంకా డెస్టినీ డెస్టినీ. వాళ్ళ ఊరు వచ్చినందుకు వాడు టీషర్ట్ మీద చూపిస్తా అంటున్నాడు, వాడు ఎంబ్రాయిడరీ చేపిస్తా అంటున్నాడు. ఏ అంతా డెస్టినీ, అలా కలవాలని ఇలా వెళ్ళాలని రాసిపెట్టింది కదా. యాక్చువల్లీ అయితే వాళ్ళ ఊర్లో అసలు ఆగేది కూడా లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవాలి, సూరత్ వెళ్ళాలి. సో ఏంటో మరి ఇంకా ఆగాలని అలా రాసిపెట్టింది. డెస్టినీ డెస్టినీ ఫేట్. మొత్తానికి మెహసాన వచ్చేసాం అండ్ వాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని ఇంట్లో దింపేసి వస్తా అన్నాడు. ఈ లోపల హోటల్ రూమ్ తీసేసుకుంటే బాగా సెట్ అయిపోద్ది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి గుజరాతీ లాంగ్వేజ్ వీళ్ళందరూ మాట్లాడేది. సో గుజరాతీస్, యాక్చువల్లీ గుజరాత్ కూలే 23 degrees అలా ఉంటుంది టెంపరేచరు, బట్ మనం మౌంట్ అబూ 10 degrees కదా, అంత కూల్ నుంచి ఇంత హీట్కి వచ్చేపాటికి బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది, ఆల్మోస్ట్ కళ్ళు తిరిగిపోయేలా ఉంది. హోటల్ శివలోక్ అంట ఇది మేము తీసుకున్న రూము. దిస్ ఇస్ బాత్రూమ్. బో ఇది 150 kilometers కానీ బాగా మట్టి పట్టేసింది రోడ్డు అంతా, ఫుల్ ఫుల్ హీట్. ఇవన్నీ నా వీడియోస్ ఫుల్ నిండిపోయింది. ఇక్కడ గుజరాత్కి వచ్చేపాటికే నిండిపోయింది. 2 1 TB ఇది ఇది అయిపోయింది ఇది అయిపోయింది. సో ఇది మౌంట్ అబూ మౌంట్ అబూ వీడియో అంటే చెక్కింగ్ చెక్ చేసుకుంటున్నా ఎలా వచ్చిందా ఏంటా అని. నేను వెళ్ళిన రైడ్ మొత్తం తీసిన వీడియో మొత్తం మళ్ళీ నేను చెక్ చేసుకుంటా. ఇక్కడ ఒక ఫన్నీ విషయం మీకు చెప్పాలి. తిరిగి 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 చిరాకు వచ్చి ఏం చేయాలో తెలియక అక్కడ ఒక ఆవు కనపడుతుంది కదా, దీన్ని అడిగాను హోటల్ ఎక్కడ ఉందని. పొడిచుద్ది ఏమని భయం వేసి ఇంకెళ్ళిపోయాం. ఓరు బాబో ఫుల్ హెడేక్,
పక్కన పులి సింహం వేటాడుకోవడం ఏందో నాయనో, ఇవాళ కూడా ఇక్కడే రెస్ట్. బాగా హెడేక్ హెడేక్ హెడేక్. కన్ఫామ్ ట్రై చేయండి. ఇది గుజరాతీ సాంబార్ రైస్ మా సేన. పొగలు పొగలు చిన్న దగ్గర నుంచి ఏం తినలా, ఇదే తింటున్నాం. సూపర్ ఉంది అసలు.